ఆత్మ ఒక చిన్న వరిగింజ కన్నా చిన్నదని, ఒక వెలుగని, అది ఎక్కువగా శరీరంలో ఈ కుడిపక్క భాగంలో హృదయ స్థానంలో కానీ లేకపోతే భ్రూమధ్యంలో కానీ ఉంటుందని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి గురుగారు? ఆత్మ ఆకారం లేనిదని చెప్పుకున్నాం కదండి, పరమాత్మకు ఆకారం ఉందా? లేదు. ఆత్మకు ఆకారం లేదు. మరి అంతరింద్రియాలు వేటికి లేదు, మనసుకు ఆకారం, బుద్ధికి లేదు. కానీ ఆత్మగా ఆకారం లేకపోయినా అది జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తుంది అని పురుష సూక్తంలో చెప్పారు. పురుష సూక్తంలో చెప్పిందంటే నీవారశోకవత్తన్వి పీతాభాస్వత్యనుపమా అని చెప్పారు. నీవారశోకము అంటే ధాన్యపు గింజ చివర ఉన్నటువంటి కొస భాగం, కొన భాగం, అది ఎంత వాడిగా ఉంటుంది, చాలా పిన్పాయింట్గా ఉంటుంది అన్నమాట, చాలా దాని మొన చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంత సూక్ష్మమైనటువంటి స్థితిలో పీతాభాస్వతి బంగారు రంగులో మెరిసిపోతుంటుంది, పీతాభాస్వత్య అనురూపమా, అనురూపంలో ఉండి ప్రకాశిస్తుంటుంది. ఆ ప్రకాశమానమే అంతర్జ్యోతి అంటారు. ఈ ప్రకాశమైన ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉంటుందంటే మన యొక్క కుడి స్థానంలో ఉంటుంది, ఎడమ స్థానంలో గుండె ఉంటుంది, ఈ కుడి భాగంలో హృదయం అంటారు దాన్ని. హృదయం గుండె ఒకటి కాదు, హృదయానికి ఆకారం అది, గుండెకి ఆకారం ఉంది, గుండె మాకు కనిపిస్తుంటుంది లోపల. ఆ గుండె పని చేస్తున్న పని రక్త ప్రసరణ, మంచి రక్తాన్ని చెడ్డ రక్తంగా, చెడ్డ రక్తాన్ని మంచి రక్తంగా మార్చడం, ఇదంతా చేస్తుంటుంది గుండె. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అదే కారణం. ఇదంతా ఎడమ పక్కన ఉన్న గుండె చేస్తుంటుంది. కానీ కుడి పక్కన అదృశ్యంగా ఉండేది హృదయం. ఈ హృదయంలో అణుస్వరూపంలో నీవారశోకవత్ తన్వి, ఆ బియ్యపు గింజ యొక్క మామూలుగా నివారణ నెవరగింజ నెవరధాన్యం అంటారు, బియ్యపు గింజ ఆకారంలో కొంచెం సూక్ష్మంగా ఉంటుంది, దాని యొక్క చివరి భాగం అగ్రభాగం ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుంది. పీతా ప్రకాశిస్తూ పసుపువర్ణంతో అంటే పింగళవర్ణంతో భాస్వతి ప్రకాశిస్తూ ఉంటుంది. అది హృదయ జ్యోతి, అంతర్జ్యోతి, జీవన జ్యోతి, ఆత్మజ్యోతి. అది ఉండటం వల్లనే మన శరీరంలో జఠరాగ్ని పనిచేస్తుంది, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచప్రాణాలు పనిచేస్తున్నాయి, చైతన్య శక్తి, చైతన్య శక్తి, దానివల్ల మనం ఒక భావన కలుగుతుంది, ఒక మాట మాట్లాడుతున్నాం, ఒక ఆచరణ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని బట్టి పరమాత్మ యొక్క రిప్రజెంటేటివ్ ఆత్మరూపంలో ఉన్నాడు మనిషి శరీరం. అంతేనండి. అంచేత మనిషి ఏ మంచి చేసినా చెడు చేసినా అది నమోదు చేసేసుకుంటుంది, తప్పనిసరిగా చేస్తుంది, నమోదు చేసుకుంటుంది. అంచేత కొంతమంది ఏమనుకుంటారంటే ఒక మంచి పని చేసినా చెడు పని చేసినా ఎవరో చూడటం లేదు అనుకుంటారు, బట్ ఆల్రెడీ ఆత్మ దాన్ని నవో చేసేసుకుంటుంది, అదే కర్మ, మంచి అయినా చెడైనా అదే కదండి దాని అర్థం. అంచేత ప్రతి మానవుడు వాడు చేసే ఏ పని అయినా సరే జాగ్రత్తగా చేసుకుంటే మంచి కర్మలు అవుతాయి, చెడు కర్మలు చేస్తే చెడు కర్మలు ఆత్మ నమోదు చేసేసుకుంటుంది. మానవుడు చూడక్కర్లా, ఆ భగవత్ శక్తే చూసేస్తూ ఉంటుంది, దాని అర్థం అదే కదా. అంతేనండి, అంతర్వాణి కదండి, అంతర్వాణి వీక్షణం. అంచేత మనం ఎవరు చూడటం లేదు అనుకోవటం మన పొరపాటు అవుతుంది, పూర్తిగా మన పొరపాటు అవుతుంది.